హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మాత్రం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఎప్పుడూ అయితే పండగ అయిపోయిన 4-5 రోజులకి నేను మిమ్మల్ని విష్ చేస్తూ ఉంటాను కదా, బట్ ఈసారి అయితే మాత్రం ఒకరోజు ముందే విష్ చేస్తున్నందుకైతే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు అయితే వ్లాగ్ అని చెప్పాను కానీ బట్ గెట్ రెడీ విత్ మీ అట్లా ఒక వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇట్లాంటి వీడియో అయితే చేయలేదు, ఎప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అట్లా చూపిస్తూ ఉంటాను కదా నేను రెడీ అయ్యేది. జస్ట్ ఒక కొంచెం మీకు ఒక ఐడియా వచ్చేటట్లు ఈరోజు అయితే వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఒక పండగ కానీ లేకపోతే ఏదైనా నేను ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎట్లా రెడీ అవుతాను, దాని ముందు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇందాక చూసారు కదా స్టార్టింగ్లో మాత్రం నేను ఫస్ట్ నార్మల్ అనమాట ఫేస్ వాష్ చేసుకుంటాను, ఆ తర్వాత ఫేస్ స్క్రబ్ కూడా చేసుకుంటాను. అండ్ ఫేస్ వాష్ కానీ ఇంకా స్క్రబ్ కానీ నేను ఇదే ఇవి బాగుంటాయి అని అయితే నేను ఏవి కూడా రికమెండ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాటికి కూడా నేను అంత సూపర్ హ్యాపీ అయితే ఏం కాదనమాట. అంటే ఇవి వండర్స్ చేసాయి ఇట్లా అయితే ఏం లేదు, అందుకని నేను మీతో కూడా ఏం షేర్ చేసుకోవట్లేదు. బట్ ఇందాక స్క్రబ్ అయితే చూపించినట్టున్నాను కదా, సో అదే నేను స్టార్టింగ్ నుంచి యూజ్ చేసేదాన్ని, పర్లేదనమాట. సో అట్లా ఫేస్ వాష్ ఇంకా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టీమ్ పెట్టుకున్నాను. అండ్ ఆ స్టీమర్ అయితే మాత్రం నేను అమెజాన్లో తీసుకున్నాను, అండ్ 1 ఇయర్ అవుతుంది అనుకుంటా నేను తీసుకొని కూడా. పర్లేదు, బాగానే యూజ్ చేశాను, నాకు ఎప్పుడు కూడా అంటే పర్లేదు అనిపిస్తుంది, మంచిగానే ఉంటుంది అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఎవరి దగ్గర అయినా లేకపోతే నేను కింద అమెజాన్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా నేను బ్లాక్ హెడ్స్ అయితే రిమూవ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను స్టీమ్ పెట్టుకున్న తర్వాత బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకుంటా ఉంటాను. సో నాకు అంతకు ముందు అయితే మాత్రం అసలు ఏమి ఉండిపోయేది, బట్ మేబీ 1 ఇయర్ నుంచి అనుకుంటా కొంచెం బ్లాక్ హెడ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అవే రిమూవ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ బ్లాక్ హెడ్ ఇంకా పింపుల్స్ ఉంటాయి కదా, నాకు చాలా తక్కువే వస్తాయి, 1 మేబీ అప్పుడొకటి అట్లా. సో అవి కూడా ఏమైనా ఉంటే నేను ఇట్లా తీసేసుకుంటా అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకా నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. సో ఫేస్ ప్యాక్ అయితే నేను శనగపిండి ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను. నేను బాగా ఎండకు తిరిగేస్తున్నాను అనమాట ఒక 2-3 డేస్గా కంప్లీట్గా. సో కొంచెం ట్యాన్ పోతుంది కదా అని చెప్పి ఇంకా శనగపిండి అండ్ అలానే అందులో కొంచెం టమాటా రసం అది పెట్టుకున్నాను అనమాట. సో అవి రెండు మిక్స్ చేసి నేను ప్యాక్ లాగా వేసుకుంటాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నాకు టమాటో రసం అట్లా కొంచెం తక్కువ అయితే కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ శనగపిండి అయితే మాత్రం నాకు కొంచెం పడదనమాట, కొంచెం ఎలర్జీ వస్తుంది. ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయినట్టుంది కానీ, బట్ ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటున్నాను అంటే మళ్ళీ కొంచెం చిన్నది నాకు ర్యాష్ లాగా అట్లా వస్తూనే ఉంటుంది. బట్ పర్లేదనమాట, నాకు వెంటనే పోతుంది, అదేం కనిపించేటట్లు కూడా ఉండదు అనమాట. సో ఒకవేళ మీలో కూడా ఎవరికైనా అట్లా ఉంటుందేమో ముందైతే ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత వేసుకోండి. సో నేను అన్నట్టు చిన్న ర్యాష్ అయితే పర్లేదు, మళ్ళీ ఎవరికైనా సివియర్గా పడకపోతే ఇబ్బంది కదా అని చెప్తున్నాను అంతే. సో అది నా ఫేస్ ప్యాక్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను హెడ్ బాత్ కూడా చేసొచ్చాను. నార్మల్గా నేను ఏదో అంటే నాకు కుదిరితే అన్నిసార్లు కుదరాలని లేదు, బట్ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా లేకపోతే ఇట్లా పండగ కానీ ఉంటే నేను 1 డే బిఫోరే అంత ప్రిపేర్ చేసుకుంటా అనమాట. అంటే ఈ శారీ సెట్టింగ్ ఇది కాదు, మామూలుగా అసలు ఫేస్ ప్యాక్స్ కానీ అట్లాంటివన్నీ కూడా. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏమైనా మనకి ఒకవేళ పడకపోయినా ఆ 1 డేలో సెట్ అయిపోతాయి కదా అని చెప్పి. సో హెడ్ బాత్ అయితే చేశాను కదా, అండ్ నేను డ్రైయర్ అదైతే మాత్రం అంత ఎక్కువైతే ఏం యూజ్ చేయను. డ్రైయర్ కానీ లేకపోతే నేను అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కదా హెయిర్ కలర్ కానీ జస్ట్ తచ్చి పెట్టుకుంటాను కానీ, బట్ రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేయను అనమాట. నాకు ఎందుకో హీట్ పెడితే హెయిర్ బాగా పాడైపోతుంది అనిపిస్తుంది అనమాట. ఆ రోజు బాగానే ఉంటుంది బట్ నెక్స్ట్ డే మాత్రం అస్సలు చూసుకోలేను. సో అందుకే వీలైనంతగా అవాయిడ్ చేస్తాను ఎప్పుడైనా తప్పకపోతే తప్ప. సో అది కొంచెం సేపు వెయిట్ చేశాను, అది కొంచెం డ్రై అయిపోయింది అనుకున్న తర్వాత ఇక్కడ ఇంకా నేను జడ కూడా వేసుకోవటం స్టార్ట్ చేశాను అనమాట. ఆ వెనక అయితే మాత్రం మీకు ఒకటి కనిపిస్తూ ఉంటారు కదా, ఎవరు అయితే భయపడకండి, అది నా సవరం అనమాట. సత్తి కొంచెం వచ్చింది పెట్టవా, వద్దులేదు నీ కన్నా నేనే బాగా పెట్టుకుంటాను, పెట్టుకో. అబ్బా చిక్కు పడిపోతుంది, ఇట్లా ఇట్లా ఏంది ఇది?
చూడు అసలు నేను దువ్వుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఇదే వదలలా ఇది ఎందుకు అసలు నిన్ను పిలిచా చూడు పెట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లే పట్టుకో లూజ్ అయిపోయింది కానీ పిల్లగాడు వచ్చేస్తాడు కూడా చాక్లెట్లు తింటావా బిస్కెట్లు ఏది అంటావా సాల్ బిస్కెట్లు ఎక్కడ ఉన్నాయి మన ఇంట్లో మంచిగా కోసం తీసుకున్నాయి మంచిగా కోసం తీసుకుని నువ్వు తినేస్తున్నావా అదేంటలేదు ఇంకెత్త పెట్టుకుంటావు మరి బాడిపోతుందా కవిత ఇంతలా ఉంటది ఎంత పొడుగు ఇప్పుడు నాది కొంచెమే ఉందని చెప్తున్నావా నాది ఉండేది ఈ జుట్టు దగ్గర మాత్రం నాకు సతీష్కి ఎప్పుడు కావాలన్నమాట నన్ను బాగా తీసేస్తూ ఉంటాడు నాకేమో బాగుంటుంది లైక్ అంటే లాంగ్ హెయిర్ ఉండాలి అట్లా అని చెప్పి బట్ అంత పేషెన్స్ అయితే అస్సలు ఉండదు అనమాట అది పెరిగే లోపే ఈ లోపు నేను పోయి కటింగ్ చేయించేస్తూ ఉంటాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను హెయిర్ కట్ చేయించేసాను అనమాట ఆ వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తాను బట్ ఈ లోపే వెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట దాని మీద అయితే మాత్రం మొత్తానికి నా జడ వేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి ఇట్లా రెడీ అవుతుంటే నాకు మా హౌస్ వార్మింగే గుర్తొచ్చింది తెలుసా మొత్తం కూడా నాకు అదే మళ్ళీ రిపీట్ అయినట్టు అట్లా అనిపించింది అనమాట సో బట్ చాలాసార్లు అనిపించింది మీతో అయితే షేర్ చేయలేదు కదా అది ఇంకా నాకు కూడా ఉందండి బట్ అది లైక్ 3 అవర్స్ వీడియో ఉన్నట్లుంది సో చూస్తాను వీలైనంత వరకు ఈ ఉగాది అయిపోయిన తర్వాత మోస్ట్లీ వీలైనంత వరకు మీకు ఎడిట్ చేస్తే అయితే మాత్రం అప్లోడ్ చేస్తాను సో అది ఇక్కడైతే ఇంకా నా హెయిర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా నేను మేకప్ కూడా చేసుకుంటున్నాను అనమాట నేను ఈరోజు చాలా తక్కువ చేసుకుందాం అనుకున్నాను నాకు పెద్దగా మేకప్ అయితే మాత్రం పెద్దగా ఏం ఇంట్రెస్ట్ కూడా లేదనమాట బట్ బయట ఒకవేళ ఫొటోస్ దిగేటప్పుడు అది బాగా జిడ్డుగా ఉంటుందేమో అని చెప్పి కొంచెం ఆ కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేసుకున్నాను దానికన్నా ముందు సన్స్క్రీన్ రాసుకున్నాను అంతే ఇంకా అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా లిప్స్టిక్ అయితే పెట్టుకుంటున్నాను లిప్స్టిక్ అయితే కంపల్సరీ కదా అదొకటి ఉంటే చాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కాదు చాలాసార్లు ఇలానే అయిపోతూ ఉంటుంది అనమాట ఎవ్రీడే అయితే నేనేం వేసుకోను జస్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటాను అంతే మళ్ళీ ఆ తర్వాత వేసుకున్నా కూడా అంత నానా కష్టాలు పడదు అంతా రిమూవ్ చేసుకోవాలి కదా పడుకునేటప్పుడు సో ఆ బాధలు ఎందుకని నేను పెద్దగా అయితే ఏం ప్రిఫర్ చేయను సో అది లిప్స్టిక్ అయితే పెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం ఐ మేకప్ చేసుకుంటాను అంతే ఇంకా సో అంతే ఇంకా నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి ఇంకా శారీ వేసుకుని జ్యువెలరీ అది కూడా పెట్టేసుకుంటే
మన కంప్లీట్ లుక్ అయితే వచ్చేస్తుందని చెప్పొచ్చు. మేకప్ అయితే ఈరోజు నేను పెద్ద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదులేండి, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. నేను సింపుల్గా అసలు ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎట్లా చేసుకుంటాను అన్నది ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో అది మొత్తానికి నేను శారీ కూడా వేసుకున్నాను. ఈరోజు ఏం శారీ వేసుకోవాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే సతీష్ వచ్చేసి ఈరోజు ఈ చీరే కట్టుకో అని చెప్పి తీసాడు అనమాట. ఎందుకంటే నేను పట్టు చీరలు కొనుక్కోవటం కనుక్కుంటాను కానీ పట్టు వేసుకోవటం వేసుకున్నాను అనమాట. ఈ మధ్యలో నాకు ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయో, ఏ ఫంక్షన్కి వెళ్తున్నా కూడా ఏదో ఒకటి లైట్ వెయిట్తో లేకపోతే లైక్ డ్రెస్సెస్ ఇట్లా వేసుకుంటానే తప్ప నేను అంతగా అయితే ఏం రెడీ అవడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇంకెప్పుడు వేసుకుంటాం అని చెప్పి ఇదే వేసుకోమని తీశాడు. అది మొత్తానికి నాది రెడీ అవ్వటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఫైనలీ జ్యువెలరీ అంతా కూడా పెట్టేసుకున్నాను. నేను మెడల్లోకి అయితే మాత్రం పెద్ద ఎక్కువ అయితే ఏం వేసుకోవద్దు అనుకున్నాను అనమాట. అందుకే ఒక చిన్న అట్లా కాసుల పేరు పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా నేను 3 స్టెప్కి వచ్చేలాగా చేయించుకున్నాను అనమాట. అంటే మనం ఇంకా పైన 2 వేసుకోవచ్చు, లైక్ చోకర్ ఇంకా చిన్నది హారం అట్లా వేసుకునేటట్లు చేయించుకున్నాను. కాకపోతే ఈరోజు అవన్నీ వేసుకోవట్లేదు కాబట్టి వీలైనంత పైకి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పట్టు శారీ కాబట్టి వడ్డానం కూడా పెట్టుకున్నాను. మామూలుగా అయితే పెట్టుకోపోయేదాన్ని, కాకపోతే ఆ శారీ అట్లా అంత అంటే నీట్గా కనిపించాలి అంటే వడ్డానం కంపల్సరీ అనమాట. ఆఖరికి ఏం తెలియని సతీష్కి కూడా అనిపించింది వీటి మీద కంపల్సరీ ఏమో అని. సో అది మొత్తానికి నా ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నదైతే మీరు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది, మంచిగానే అనిపించింది. సో అంతే, ఇంకా ఇవి అయితే ఇంతటితో ఏం చేస్తాను. అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.